హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతాస్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సోరకాయ సర్వపిండి ఈ సోరకాయ సర్వపిండిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి సోరకాయను తీసుకొని పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి తర్వాత గ్రేటర్ తీసుకొని తురుముకోవాలి ఈ విధంగా సోరకాయని తురుముకున్న తర్వాత ఇందులో బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న సోరకాయకి మూడు కప్పుల బియ్యపిండిని యాడ్ చేసుకున్నాను బియ్యపిండిని యాడ్ చేసుకుని తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ కారొడిని అలాగే రుచికి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే పల్లీలను కూడా యాడ్ చేసుకోండి నేను పల్లీలను తీసుకొని వేయించుకొని కొద్దిగా పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా అన్నింటినీ యాడ్ చేసుకొని తర్వాత అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవడం అవసరం లేదు సొరకాయలో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకొని తర్వాత పాన్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని వేసుకొని కి అంత అప్లై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దలో నుంచి కొద్దిగా ముద్దని తీసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్కి గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు చేసుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి తర్వాత మూత తీసుకొని ఒక సైడ్ పూర్తిగా కాలిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్